హలో ఎవరు వెల్కమ్ డాష్ అవక్ష ఈ వీడియోలో మనం ఎయిత్ క్లాస్ S7 పేపర్ చూద్దాం సో దీనికన్నా ముందుగా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఏపీ 8th క్లాస్ అని టైప్ చేస్తే మీకు గ్రీన్ కలర్ ఐకాన్లో యాప్ వస్తుంటుంది 8 నెంబర్ తోటి సో యాప్లో మీకు మ్యాథ్స్ సొల్యూషన్స్ ఉంటాయి ఇంకా ఫిజిక్స్ కెమిస్ట్రీ సైన్స్ వాటికి సంబంధించిన స్టేట్కి సంబంధించిన ఆన్సర్లు కూడా ఉంటాయి ఇప్పుడు క్వశ్చన్ పేపర్ చూద్దాం పార్టీయే చూడండి అవగాహన ప్రతిస్పందన సో ఇక్కడ మీకు కింది పద్యాలు ఒకదానికి పాదబంధం లేకుండా పూరించి భావం రాయండి సో రెండు పద్యాలు ఇచ్చాడు రెండింటిలో ఒకటి చాయిస్ పద్యం పూరించి భావం రాస్తే 5 మార్క్స్ వస్తాయి ఏమి చూడండి జనని జనకులు ఇది ఒకటి గంట కాలం ఈ రెండు ఇచ్చాడు సెకండ్ రౌండ్ చూడండి ఈ క్రింది అపరిచిత పద్యాన్ని చదివి ప్రశ్న రాయండి సో పద్యం ఇచ్చాడు ఈ 5 మార్క్స్ వాటికి 5 క్వశ్చన్స్ వచ్చాయి తండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనేమివాడు గెట్టనేమి పుట్టలోని చదువు పుట్టవా గెట్టవా సదాబ్రహ్మ వినరవేమ సో ఇక్కడ చూడండి ఆన్సర్లు క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ ఎవరి మీద పుత్రులకు దయ ఉండాలి ఎవరి మీద అంటే తల్లిదండ్రుల మీద నెక్స్ట్ చదలు ఎక్కడ పుట్టి మరణిస్తాయి పుట్టలో పుట్టి మరణిస్తాయి దయలైన కుమారుని కవి దేనితో పోల్చాడు చెదలతో నెక్స్ట్ పుట్టడం అనే పదాన్ని ఈ పద్యంలో వాడిన వ్యతిరేక పదం ఏది ఆన్సర్ గెట్టడు ఈ పద్యంలోని మగుటం ఏది ఆన్సర్ విశ్వదాయరామ వినరవేమ 5 మార్క్స్ నెక్స్ట్ చూడండి సో ఇక్కడ పద్యం ఇచ్చాడు ప్రకృతి గురించి ఇది చదివి ఈ గద్యాన్ని చదివి ఆన్సర్ రాయాలి ఇందులో 5 ఆకు 2.5 మార్క్స్ ఇచ్చాడు ఫస్ట్ వన్ చూడండి ఫస్ట్ వన్ జీవరాశుల సంగం అని దేని గురించి చెప్పారు ఆన్సర్ ప్రకృతి నవ వసంతంలో సోయగం నెక్స్ట్ చూడండి కొండలపై నుండి జాలువారి జలపాతాలను దేనితో పోల్చారు ఆన్సర్ మేఘాలతో పోల్చారు ప్రకృతి అందాలు వర్ణిస్తూ రచన చేసింది ఎవరు ఎంతోమంది కవులు పండితులు నెక్స్ట్ పిల్లగాళ్ళు వీటితో మేళవించాయి ఆన్సర్ సుమగంధాలు పై పేరాధంగా ఒక ప్రశ్న తయారు చేయండి ఇలాంటి అద్భుతాలను ఎవరిలో నింపుకున్నది నెక్స్ట్ ఎయిత్ చూడండి క్రింది లేఖన చదివి అడిగిన ప్రశ్నలకు సమాధానం రాయండి లెటర్ చదివి మనం ఆన్సర్ రాయండి సో ప్రశ్న చూడండి లేఖ రాస్తున్నది ఎవరు ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ దానికి లేఖ రాస్తున్నది రాజు లేఖ ఎక్కడ నుండి లేఖ రాస్తున్నారు ఆన్సర్ కైకలూరు రవి ఎక్కడ చదువుతున్నాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు మనం వేటిని రక్షించాలి మూగజీవాలైన పక్షులను రక్షించాలి నెక్స్ట్ పై పేరా చదివి ఒక ప్రశ్న తయారు చేయండి రవి ఏ తరగతి చదువుతున్నాడు నెక్స్ట్ ఇవి 25 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి 5 2 10 మార్క్స్ చాయిస్ లేదు 5 రాయాలి ఫస్ట్ చూడండి ఆంధ్ర వైభవం పార్టీ బాగా కవి పరిచయం రాయండి ఆ పార్టీకి సంబంధించింది నెక్స్ట్ 6th వన్ చూడండి రచయిత్రి పవని నిర్మల ప్రభావతి జీవిత విశేషాలు రాయండి 7th వన్ శతకం ప్రక్రియ గురించి రాయండి నెక్స్ట్ యాత్రల వలన కలిగే ప్రయోజనాలు రాయండి సుధీర్ సైన్యంలో చేరకపోవడానికి కారణం ఏంటి 5 క్వశ్చన్లకు 10 మార్క్స్ నెక్స్ట్ ఇంకో చూడండి ఇవి లాంగ్ క్వశ్చన్స్ కింది ప్రశ్నలకు 10 వాక్యాలు మించకుండా రాయాలి 3 5 50 మార్క్స్ మీకు ఒక్కదాని చాయిస్ ఉంది ఆంధ్ర వైభవం గేయ పాఠ్య భాష అనేసి మీ సొంత వాక్యాల్లో రాయండి లేదంటే కష్టజీవుల గురించి కవి పడిన ఆవేదన సందేశం పాఠ్యభాగం ఆధారంగా రాయండి 11th చూడండి వేరా కుటుంబానికి దేశానికి చేసిన సేవల గురించి రాయండి లేదంటే నా యాత్ర పాఠ్యభాగంలో మీకు నచ్చిన దర్శనీ స్థలం గురించి వర్ణిస్తూ 10 వాక్యాలు రాయండి 12th వన్ సుధీర్ పద్మజ లేదా వేరా చంద్రమ్మల మధ్య జరిగిన చర్చిన సంభాషణ రూపంలో రాయండి లేదంటే కష్టాల్లో ఉన్నవారికి సాయం చేసే వ్యక్తుల గురించి ప్రశంసిస్తూ రాయండి ఇది క్వశ్చన్స్ నెక్స్ట్ బిట్ పేపర్ చూడండి 20 మార్క్స్కి సో ఫస్ట్ వన్ చూడండి ఫస్ట్ వన్ కొంగ ముక్కుకు చేప చిక్కినది గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి చిక్కినది అంటే దాని అర్థం ఏంటి దొరికింది అని నెక్స్ట్ వారం మొదలైన నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాళ్ళు అనే యుక్తత్పాద్యం గల పదాన్ని గుర్తించండి ఆన్సర్ అతిథి దశరథిని కుమారులు 4 గీత గీసిన పదానికి పర్యాయ పదాలను గుర్తించండి కుమారులు పర్యాయ పదాలు ఆన్సర్ ఆప్షన్ సి పుత్రులు కొడుకులు
నెక్స్ట్ ఫోర్త్ ఉంది చూడండి, ధర్మం తప్పరాదు. గీత గీసిన భాగం నానా అర్థాలు. ధర్మం అంటే పుణ్యం యాగం. నెక్స్ట్ అందరూ మాతృభాష చదవాలి. గీత గీసిన పదానికి వికృతి పదం, భాషకి వికృతి. ఆన్సర్ ఆప్షన్ సి భాష. నెక్స్ట్ పల్లెకు పట్టణానికి మధ్యస్థంగా ఉన్న గ్రామం అది. సంధి పేరును గుర్తించండి. గ్రామం అది సంధి పేరు. ఆప్షన్ సి ఉత్త సంధి. నెక్స్ట్ సెవెంత్ వన్ చూడండి, గొప్పదైన పుస్తకం అనే విగ్రహవాక్యం గల సమాస పదం గుర్తించండి. గొప్పదైన పుస్తకం విగ్రహవాక్యం. ఆప్షన్ టి, ఆప్షన్ డి గొప్ప పుస్తకం అంటే గొప్పదైన పుస్తకం. ఎయిత్ చూడండి, భారతదేశం పాడి పంటలు పొంగి పొర్లు దేశం. గీత గీసిన పదం ఏ సమాసం, పాడి పంటలు ఏ సమాసం. ఆన్సర్ ఆప్షన్ బి ద్వంద్వ సమాసం. నెక్స్ట్ నైన్త్ చూడండి, సమరం ఇది ఏ గణము, ఇది ఏ గణము చూడండి. నెక్స్ట్ లెచ్చర్ యుఐఐ ఇది ఏ గణము. లెవెంత్ వన్ విద్య వలన వినయం, ఏ విభక్తి ప్రత్యాయం. విద్య వల్ల వినయం అనేది ఆన్సర్ ఆప్షన్ ఏ పంచమే విభక్తి. నెక్స్ట్ కిన్ కున్ యొక్క లోన్ లో లోపం, ఏ విభక్తి ప్రత్యాయాలు. ఆన్సర్ ఆప్షన్ సి షష్ఠీ విభక్తి. థర్టీన్ చూడండి, గయా ప్రాచీనమైనది, గయా ప్రసిద్ధమైనది. ఈ సామాన్య వాక్యాలు సంయుక్త వాక్యాలుగా మార్చండి. ఆన్సర్ ఆప్షన్ సి గయా ప్రాచీనమైనది ప్రసిద్ధమైనది. ఫోర్టీన్ చూడండి, ఆహా ఎంత బాగుందో, ఇది ఏ రకమైన వాక్య భేదమో గుర్తించండి. ఆప్షన్ బి ఎంత బాగుంది ఆశ్చర్యార్థకం. ఆల్రెడీ మీకు ఇందులో ఉన్న ఆశ్చర్యార్థకం, సో ఇది వచ్చేసి ఆశ్చర్యార్థకం. నెక్స్ట్ రవి ఎక్కడున్నావు, ఇది ఏ రకమైన వాక్య భేదం. ఇది క్వశ్చన్ అడుగుతున్నారు, ఆల్రెడీ క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఇది ప్రశ్నార్థక వాక్యం. నెక్స్ట్ సిక్స్టీన్ చూడండి, చినుకులు ముత్యాల రాలుతున్నాయి, పై వాక్యాలను అలంకారాన్ని గుర్తించండి. సో ఇది వచ్చేసి మీకు ఆప్షన్ సి ఉపమాలంకారం. నెక్స్ట్ సెవెంటీన్త్, విశ్రాంతి తీసుకోను అనే అర్థంలో వాడే జాతీయం ఏమిటి. విశ్రాంతి తీసుకోను అంటే ఊపిరి పీల్చుకోను. నెక్స్ట్ చూడండి, కన్నుల పండగ ఈ జాతీయానికి అర్థం రాయండి. కన్నుల పండగ అంటే కన్నులు చూడడానికి ఇంపుగా ఉంటుంది, కన్నులు చూడడానికి ఇంపుగా ఉంటుంది. నెక్స్ట్ చూడండి, కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. రెండు ఇచ్చాడు తర్ఫీదు వీడ్కోలు, సొంతగా రాసుకోవచ్చు మీరు. తర్ఫీదు అంటే శిక్షణ అర్థం, మా ఉపాధ్యాయులు మాకు శిక్షణ ఇచ్చారు. వీడ్కోలు అంటే విడిచిపెట్టు, పక్షులను స్వేచ్ఛగా విడిచిపెట్టారు.